స్తుతి పాడెద నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడెద నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతేలేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతేలేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడెద నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తని విశ్వసించెదాను నిత్యము, నిజ రక్షకుడు యేసుక్రీస్తని విశ్వసించెదాను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము, నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడెద నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా. ప్రేమిస్తున్నామంటే దాన్ని క్రియలలో చూపించాలి. దేవుడు అంటే నీకు ప్రేమ కదా, దాన్ని ఎలా చూపించాలి? క్రియల్లో చూపించాలి. దేవుని కోసం ఏదో ఒకటి చేయడం, దేవుని పని చేయడం, సువార్త ప్రకటించడం, దేవుని పని కోసం హెచ్చించడం, దేవుని పనిలో ముందు ఉండడం, పరిచయంలో పార్టిసిపేట్ చేయడం. దేవుని ప్రేమిస్తున్నామన్నది నీకు అక్కడే కనబడితే మాటల్లో కాదు, వీళ్ళు మాటలు చెప్తారు. యేసు ప్రభు శిష్యులు చాలా మాటలు చెప్తారు, కానీ యేసుని దర్శించుకోవాలి, ఆయన ప్రత్యక్షతను పొందాలి, ఆయన్ని ముఖదర్శనం చేసుకోవాలి, ఆయన మాట వినాలి అనే ఆలోచన వీళ్ళకి ఎవరికి లేదు. వీళ్ళు లోపల తలుపులు వేసుకుని కిటికీలు వేసుకుని సైలెంట్గా యూదులకు భయపడి కూర్చున్నాడు. కానీ దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. దేవుని స్తోత్రం కలుగ. హల్లెలూయా. వాళ్ళు నా దగ్గర రాలేదు కదా, వాళ్ళు నన్ను దర్శించుకోవడానికి సమాజ వారి దగ్గర రాలేదు కదా, వాళ్ళ దగ్గర నేను ఎందుకు వెళ్ళాలని ఆయన అనుకునేవాడు. ఏమండి, యేసు ప్రేమ మారేది కాదు, మన ప్రేమలు మారిపోతా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునిగాక. ఏమంటే మనుషుల ప్రేమలు ఎలా ఉంటాయి అంటండి, నీటి మీద రాతల్లాగా ఉంటాయి. ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా, అలాగా మారిపోతా ఉంటాయి. యేసు ప్రేమ ఒక మాట అంటుంది కదా, నేను శాశ్వతమైన ప్రేమతో. ఏ ప్రేమ అండి? దేవుని ప్రేమ. ఎవర్లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమ, మారే ప్రేమ కాదు. ఏసయ్య ప్రేమ మారదు. వాళ్ళు దాక్కున్నారు కదా, వాళ్ళ దగ్గర నేను ఎందుకు వెళ్ళాలి? వాళ్ళకి నేను ఎందుకు ప్రత్యక్షమవ్వాలి? వాళ్ళ దగ్గర రాలేదు కదా, నేను ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అనుకోవాలి. ఆయన
వాళ్ళు భయంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, కలవరంతో ఉన్నారు, దిగులతో ఉన్నారు, నెమ్మది లేకుండా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు ధైర్యపరచాలి, వాళ్ళు బలపరచాలి, వాళ్ళ ఉన్న తిరిగితనము తొలగించాలి అనుకున్నాడు. తలుపులన్నీ వేసుకుని ఉండగానే మధ్యలోకి వచ్చేసాడు. దేవుడు స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. తలుపులు వేసి ఉన్నాయి, కిటికీలు వేసి ఉన్నాయి, డైరెక్ట్ యాడికి వచ్చారు. వాళ్ళ మధ్యలోకి వచ్చాడు యేసు ప్రభు. ఒకవేళ తలుపు కొడితే తీసేవాళ్ళు, ఇల్లు తీసేవాళ్ళు కాదు. ఎందుకు? ఏ యూదులు వచ్చారు, ఏ రోమా సైనికులు వచ్చారు, ఏ ప్రధాన యాజకుల మనుషులు వచ్చారో మమ్మల్ని పట్టుకెళ్ళిపోతాను కానీ భయపడేవాళ్ళు, తలుపు తీసేవాళ్ళు కాదు. అందుకే యేసు ప్రభు తెలుసు ఎవరికి ఎక్కడ ఎలా ప్రత్యక్షం అవ్వాలో ఆయన తెలుసు. తలుపులు కిటికీలు వేసుకున్నా కానీ మధ్యలోకి వచ్చేసాడు. వాళ్ళ మధ్యలోకి వచ్చి ఏమన్నా తెలుసా? మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. దానికోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. సమాధానం వస్తే అన్నీ వెళ్ళిపోతాయి. సమాధానం అంటే మంచి పేరు కాదండి. సమాధానం అంటే పీస్ ఆఫ్ మైండ్, శాంతి, సమాధానం. ఇది లేక ఎంతమంది అల్లాడుతున్నారు ఈ రోజునే. ఐశ్వర్యవంతులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, ఎవరి పేరు ప్రఖ్యాత కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, మనసులో సమాధానం లేదు, మనసుకు నెమ్మది లేదు. మనిషి జీవితంలో సమాధానం కోసం కొట్టుకులాడుతున్నారు. భయముతో, ఆందోళనతో, కలవరముతో వారికి ఎంత డబ్బు ఉన్నా సమాధానం లేదు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అలాంటి వాళ్ళకి లోకము సమాధానం ఇవ్వదు, డబ్బు సమాధానం ఇవ్వదు, పదవులు సమాధానం ఇవ్వదు. ఎవరిస్తారంటండి? యేసుప్రభు చెప్పాడు, నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను. దేవుని స్తోత్రం చెప్తామా? దేవుని శాంతి వాళ్ళ హృదయాల్లో యేసుప్రభు నింపేశాడు. అప్పుడు నాకు భయం భయం, అమ్ము ఎవరు వస్తారు, మమ్మల్ని పట్టుకెళ్తారు. అసలు యేసుప్రభు లేస్తే మనకు కనపడాలి కదా, మనం దర్శించుకోవాలి కదా, మనతో మాట్లాడాలి కదా, మనం చెప్పేస్తాం కదా అందరికీ, ఈ భయం లేకుండా ఉంటాం కదా అని అనుకుంటా ఉన్నారు. వాళ్ళ మధ్యలోకి వేసేయించారు. దేవుని స్తోత్రం చెప్తామా? యేసు ప్రభు వచ్చి ఏం చెప్పాడో, ఏం చేశారో అక్కడ కొన్ని విషయాలు మనం చేద్దాం. చూడండి, ఈ ప్రత్యక్షతలో యేసు ప్రభు శిష్యులు పొందుకున్నది ఏమిటి, యేసు ప్రభు వాళ్ళకి ఇచ్చింది ఏమిటి మనం గమనిద్దాం. చూడండి, రావడంలోనే ఆయన పలికిన మాట ఏమన్నా తెలుసా? మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. తర్వాత ఆయన ఇలాగూ చెప్పి వారికి తన చేతులను పక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. ఒకటి సమాధానాన్ని ఇచ్చాడు, రెండవది సంతోషాన్ని ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు దిగులుతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, ఏడుపుతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. యేసు ప్రత్యక్షతలో మనిషికి ఏమిస్తుంది చెప్పండి? సమాధానాన్ని కలుగు చేస్తుంది, సంతోషాన్ని కూడా కలుగు చేస్తుంది. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో అనేక రకాల పరిస్థితులు కూడా వెళుతూ దుఃఖము, ఆవేదనతో వెళ్ళిపోతామంటాం. నా కన్నీళ్ళు ఎవరు తురుస్తారా అని ఎదురు చూస్తామంటారు. నా బాధలు ఎప్పుడు పోతాయని కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటామంటారు. వేదన వచ్చిన, రోగం వచ్చిన, సమస్యలు వచ్చిన, శ్రమలు వచ్చిన ఏడుస్తూనే ఉంటారు. సంతోషం కరువైపోయినటువంటి దినాల్లో ప్రజలు జీవిస్తామన్నారు. హల్లెలూయా. చాలా మంది అంటారు నేను నవ్విన రోజులు వస్తుంది అంటారు. అంటే వాళ్ళ జీవితంలో నవ్వు దూరం అయిపోయి, సంతోషం దూరం అయిపోయింది. సంతోషం ఎవరిస్తారు తెలుసా? లోకం ఇచ్చే సంతోషం అది ఎంతసేపు అన్నది, అది క్షణికమైన సంతోషమే. కానీ యేసు ఇచ్చే సంతోషం సంపూర్ణమైన సంతోషం. ఎవరు చేతులైతే దేవుని స్వామి చెప్తారా? హల్లెలూయా. ఏడ్చే వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేవాడు యేసు ప్రభు ఒక్కడే. మనుషులు అయితే ఏడ్చేవాళ్ళు ఇంకా ఇంకా ఏడిపిస్తారు, ఇంకా దిగులు పడతా ఉంటే ఇంకా పాతాళానికి నిలదొక్కేస్తా ఉంటారు. యేసయ్యా నన్ను దర్శించాను అనుకుంటే ఏడ్చేటప్పుడు ఆయన దుఃఖంలో మీకు సంతోషాన్ని కలిగి చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు ఒకటే ఏడుపండి, యేసుని ఇలాగా కిరాతకంగా చంపేశారు, ఇంత దౌర్జన్యంగా ఆయనను దూషించి, అవమానపరిచి, నింద చేసి, హేళన చేసి భయంకరంగా చంపేశారని ఒక రకమైన ఏడుపు, లేచాడు కనబడలేదని ఇంకొక ఏడుపు, ఆయన లేడు యూదులు వచ్చి పట్టుకెళ్తే జైల్లో పెడతారు, ఏదో ఒక బాధ వాళ్ళలో ఉంది. ప్రియ సోదరి సోదరులారా, చూడండి సంతోషాన్ని ఇచ్చేవాడు యేసయ్య ఒక్కడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమాధానాన్ని ఇచ్చేవాడు కూడా యేసయ్య ఒక్కడే.
ఈ లోకం ఎవరు సమాధాన పరచదు, ఎవరిని సమాధాన పరచదు. ఆందోళనతో ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో, అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి అదొక భయం, ఇంకా కుసేపాకి ఏమవుతుందో, ఏ హాస్పిటల్లో వస్తుందో, ఈ అనారోగ్యం ఎటు దారి చేస్తుందో. కొంతమందికి ఆర్థిక సమస్యల వల్ల భయం, ఎవరు అప్పులు లేకుండా వచ్చి ఏం కూడా చేస్తారని భయం. అనేక మంది అనేక రకాలైనటువంటి భయాలతో ఆందోళనతో ఉనికిపోతా ఉన్నారు. నెమ్మది లేకుండా కంటి మీద కునుకు పడదు కొంతమందికి, ఒడ్డుకున్న తిని తిన్నారు కొంతమంది. అలాంటి వారికి యేసు వస్తే చాలు, వాళ్ళ పరిస్థితులన్నీ కూడా ఆయనే పరిపూర్ణంగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం అలేలుయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పవా. భయముతో ఉన్నా, కలవనతో ఉన్నా, ఆందోళనతో ఉన్నా, యేసు ప్రత్యక్షత నీకు జరిగితే నీ హృదయం ప్రశాంతంగా ఉంటుంది. హల్లెలూయా. ఏదో బండ నీలో నుండి, నీ గుండెలో నుండి తీసి పక్కన పెట్టినట్టు. తర్వాత ఏం చేశారు చూడండి, అక్కడ ఇంకో మాట చూద్దాం. అక్కడ ఏం చేశాడు, అలాగ చెప్పి వారికి చేతులు పక్కన చూపించడం, వాళ్ళు సంతోషించారు. అప్పుడు మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. తర్వాత ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడి. చాలండి, హల్లెలూయా. ఏమిచ్చాడు తెలుసా, ఆత్మనిచ్చాడు. ఏమిచ్చాడంటే పరిశుద్ధాత్మనిచ్చాడు. నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, తలకు మందున తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నానని చెప్పి వారి మీద ఉప్పని పూజాడంట. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవుని స్తోత్రం కలిగిందిగా. హల్లెలూయా. మనం బలహీనం, మనం పిరికి వాళ్ళం, మనం ప్రార్థన చేయాలనుకుంటాం చేయలేము, భక్తిలో ఉండాలనుకుంటాం ఉండలేము, సాక్షులుగా జీవించాలనుకుంటాం జీవించలేము. ఎందుకని, మనం బలహీనతలు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటామో, అపొస్తల కార్యం 1:8 అంటాడు, మీరు పైనుండి శక్తిని పొందుతారు. పైనుండి ఏమొస్తుంది అంటండి, ఆ శక్తి యేసు ప్రభువు వారికి ఇచ్చేసేటప్పుడే. దేవుని స్తోత్రం హల్లెలూయా. బలహీనులైన వారిని బలపరిచేవాడు దేవుడు. ఏం కలవరపడక్కర్లేదు, నేను బలహీనంగా ఉన్నాను, నీరసంగా ఉన్నాను, ఏంటి కాళ్ళు సహకరించే కళ్ళు సహకరించట్లేదు, బాడీ సహకరించట్లేదు అని ఏమి వరి అవ్వాల్సిన అవసరము లేదు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరెదరు, అలేక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎదురు చూసే వాళ్ళకి నూతన బలం ఎవరు ఇస్తారంటండి, దేవుడు ఇస్తాడు. బలహీనంగా ఉన్నాను, నీరసం వస్తుంది, బద్ధకం ఉంటుంది, బాడీ సహకరించట్లేదు, ఏంటో ఈ పరిస్థితి అని ఏమి వరి అవ్వక్కర్ల. దేవుని కోసం ఎదురు చూడండి, ఆ బలాన్ని దేవుడే మీకు ఇస్తాడు. ఏ బలం ఇస్తాడు, శరీర సంబంధమైన బలాన్ని ఇస్తాడు, ఆత్మ సంబంధమైన బలమును కూడా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత ఒకటి సమాధానం ఇచ్చింది, రెండవది సంతోషాన్ని ఇచ్చింది, మూడవది బలాన్ని ఇచ్చింది, అంటే పరిశుద్ధాత్మను ఇచ్చింది. తర్వాత చూడండి, ఆయన చెప్పి వారి మీద పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములను క్షమించుదురో అవి వారికి క్షమించబడను. హల్లెలూయా. పాపములను క్షమించే అధికారం యేసుప్రభు ఎవరికి ఇచ్చారో తెలుసా, ఆయన శిష్యులకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అధికారం అనుగ్రహించబడింది, అభిషేకం అనుగ్రహించబడింది, అధికారము అనుగ్రహించబడింది ఎవరికి, ఆయన ప్రత్యక్షత పొందుకున్న ఆయన శిష్యులకు. ఆమేన్. యేసుప్రభు శిష్యులందరూ మేడగదిలో ఉన్నారు, తలుపులు కిటికీలు వేసుకున్నారు, భయంతో ఉన్నారు, ఎవరు వాళ్ళు పలకరించే దిక్కే లేరు, వాళ్ళ ధైర్యపరిచే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు అనాథలుగా ఉన్నారు, ఏకాకులుగా ఉన్నారు, బిక్ బిక్ పని కూడా కూర్చున్నారు, వాళ్ళ కళ్ళల్లో భయం స్పష్టంగా కనపడుతుంది. అలాంటి వాళ్ళ మధ్యలోకి ఎవరు వచ్చారండి చెప్పండి గట్టిగా, ఎవరు వచ్చారు, ఎవరి కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఆయనే వచ్చారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కొంతమందికి 100 ఎన్ని చెప్పినా ఎక్కదు కావాలి, కానీ కావాల్సిన వాళ్ళు ఒక్క మాట చెప్తే ఫుల్ బూస్ట్ అయిపోతారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. వీళ్ళకి ఎంతమంది ఉన్నారు కానీ ఎవరి ముఖాల్లో చూసినా సంతోషం లేదు, ఎవరు ధైర్యంగా కనబడలేదు. యేసు రామంలోనే వాళ్ళ ముఖాల్లో ఏమొచ్చిందంటే చెప్పండి, మీరు చెప్పాలి ఏమొచ్చింది, సమాధానం కలిగింది. దేవుని స్తోత్రం హల్లెలూయా.
యేసు ప్రత్యక్షత. యేసు ప్రభు శిష్యులకి ప్రత్యక్షత దొరికినప్పుడు యేసు ఏమేమి అనుగ్రహించారు వాళ్ళకి? నెంబర్ వన్ సమాధానం ఇచ్చాడు, నెంబర్ టూ సంతోషాన్ని ఇచ్చాడు, నెంబర్ త్రీ ఆత్మ బలాన్ని ఇచ్చాడు, నెంబర్ ఫోర్ అధికారాన్ని ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడు? మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వాళ్ళ పాపాలు క్షమించబడతాయి, ఎవరి పాపాలు వాళ్ళ మీద నిలిచి ఉండవు అంటారో వారి పాపాలు అలాగే నిలిచి ఉంటాయి. అభిషేకాన్ని ఇచ్చాడు, అధికారాన్ని కూడా ఇచ్చాడు. ఎంత గొప్ప కృప, దేవునికి స్తోత్రం కలుగుగాక. లేదయ్యా, అప్పటి వరకు వాళ్ళకి వాళ్ళ మీద అభిషేకం లేదు, అధికారము లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. పొందుకున్నారా లేదా? ఇలాంటి పొందుకోవాలంటే మనకేం కావాలి? యేసయ్య ప్రత్యక్షత మన జీవితంలో మనం పొందుకుని జీవించాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. లేదయ్యా, ఇది ఎన్నో ప్రత్యక్షత, ఎన్నో ప్రత్యక్షత, మూడో ప్రత్యక్షత. ఎవరెవరికి? ఫస్ట్ మగ్ధలేని మరియ, రెండవది ఎమ్మాయి మార్గాన పోతున్న ఇద్దరు శిష్యులకు, మూడవది ఎవరికి? తలుపులు కిటికీలు వేసుకుని మేడగదిలో కూర్చున్నటువంటి శిష్యులకు. అది ప్రత్యక్ష. ఆ టైంలోనంట ఓ పర్సన్ ఆప్సిట్ లో ఉన్నాడంట మనకులాగానే. హల్లెలూయ. మనం కూడా కొన్ని అన్నిట్లో ఉన్నాం కదా, ఒకదానిలోకి వస్తే ఒకదా, ఐ మీన్ అంటే ఒకదాని అంటే ఒకటి, ఒక క్రమాల్లో ఉంటే మరొక క్రమంలో ఉంటాం. ఒక ఆదివారం వస్తే కొన్ని వారం వెళ్ళాం కదా, అదేదో దేవుణ్ణి మనం సాటిస్ఫై చేయడానికి వస్తున్నట్లు ఫీల్ అయిపోతాం మనం. మనం సాటిస్ఫై అవుతామండి దేవుని సన్నిధికి వస్తే. హల్లెలూయ. కొంతమంది ఉంటారు బుధవారం వస్తే శనివారం రాదు, శనివారం వస్తే బుధవారం రాదు. కొంతమంది ఉంటారు బుధవారం శనివారం వస్తే ఆదివారం పత్త లేకుండా పోతారు. ఆబ్సెంట్ అయితే చాలా అనర్థాలు జరుగుతాయి తెలుసా? హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఎలాంటి వాక్యం చేత మనల్ని బలపరుస్తాడో తెలియదు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా దర్శిస్తాడో తెలియదు. పాపం ఆ మ్యాటరు తోమా గారికి తెలియదు అనుకుంటా. యేసు ప్రభు సడన్గా వస్తాడు, ఇన్ని రకాలుగా దర్శించి ఇన్ని రకాల ఆశీర్వాదాలు ఇస్తాడని ఆయనకి తెలియక ఆబ్సెంట్ అయిపోయాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో గమనించండి, ఆబ్సెంట్ అయినప్పుడే ఆశీర్వాదాలు కోరుకుంటారు మీరు. అర్థమవుతుందండి. ఆబ్సెంట్ అయినప్పుడే అభిషేకాన్ని కోరుకుంటారు. ఆబ్సెంట్ అయినప్పుడే మీలో ఉన్న పిరికితనం ఎక్కువ అవుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. వింటా ఉండాలి ఆయన మాటలు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వచ్చారు, ప్రత్యక్షత అయ్యింది, వెళ్ళిపోయారు. ఆయన అటు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చారు ఎవరు? తోమా గారు వచ్చారు. రానులోని వీళ్ళల్లో ముఖాల్లో కవడికలన్నీ కూడా మారిపోయాయి. మారిపోయినా లేదా? ఎలా ఉన్నారు వాళ్ళ ముఖాలు? ఎలా ఉన్నాయి? ప్రకాశిస్తూ ఉన్నాయి, వికసిస్తూ ఉన్నాయి, సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, రిలాక్స్గా ఉన్నారు. ఏదో సంథింగ్ హ్యాపెన్, ఏదో వాళ్ళ జీవితంలో జరగడానికి జరిగిపోయింది, జరిగిందా లేదా? సో వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయి అంటే చిరునవ్వుతో ఉన్నారు. అప్పుడు దాకా ఎలా ఉన్నారు? దిగులుగా ఉన్నారు. పోయింది హృదయంలో గుండె, గుండె అంతా బరువుగా ఉంది. అప్పటి వరకు బరువు పోయింది, రిలాక్స్గా ఉన్నారు. అది వాళ్ళ ముఖాల్లో కనబడుతుంది. తోమా రావడంలోనే వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ మార్చి చెబుతున్నారు, తోమా యేసుప్రభు వచ్చాడా అంటే ఆయన ఒకే మాట అన్నాడు, ఇలాంటి కళ్ళబొల్లు కాబట్టి నాకు మాత్రం, నేను సామాన్యమైన వ్యక్తిని కాదు. హల్లెలూయా. కొంతమంది ఉంటారు అనుమానపు పిచ్చి అనుమానం కదా. భార్య ఫోన్ చేస్తుందంట భర్తకి, ఎంగేజ్ వస్తుందంట, ఏమొచ్చింది కట్టేసి అయిపోయి తర్వాత ఫోన్ చేసి ఎవరితో మాట్లాడు, ఏంటి ఏంటిది, ఏమంటారు ఇది? అనుమానమేనా? అనుమాన పక్షులు ఆడకంటే నెంబర్ వన్ పక్షి ఈయన, ఈయన దగ్గర నుండి అందరికి వచ్చాడు అనుమానం కదా. హల్లెలూయా. తోమాకి ఈయన పేరు, ఈయన పేరుకున్న బ్రాండ్ ఏంటి ఏమంటో తెలుసా? అనుమానపు తోమా. అనుమానపు తోమా. మనలో కూడా చాలామంది అనుమానకోళ్ళు ఉంటారు జాగ్రత్త. అన్నిటికీ డౌట్లు పడకూడదు. హల్లెలూయా. డౌట్లు పడితే కాపురాలు కూలిపోతాయి. భర్తల మీద డౌట్లు పడేవాళ్ళు, పిల్లల మీద డౌట్లు పడేవాళ్ళు, భార్య మీద డౌట్లు పడేవాళ్ళు ఉంటే కాపురాల్లో సుఖం ఉండదు, సంతోషము ఉండదు, హ్యాపీగా లైఫ్ కంటిన్యూ అవ్వదు. అది తీసేసుకోండి, బంధాలు తెగిపోతాయి జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్నిటికీ అనుమానం పడకూడదు. తోమ అనుమానం పడుతున్నాడు, ఏమన్నాడు? నేను నమ్మరే డౌట్.
ఫుల్ డౌట్ ఆయనకి. వాళ్ళు అన్నారు, బాబు నిజమయ్యా, యేసుప్రభు వచ్చాడయ్యా, మాకు సమాధానం ప్రకటించాడయ్యా, మా మీద ఆత్మను ఊదాడయ్యా అంటే, నేను నమ్మలే. ఎలా నమ్ముతాను మరి, ఏం చేస్తే నమ్ముతావు అంటే, ఆయన అన్నాడు ఏం చేస్తే నమ్ముతానంటే, ఆయన చెప్పండి ఇక్కడ, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి ఆ నా వేద మేకుల గుర్తులలో తిట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని. ఎంత భయంకర అనుమానం ఉన్న వాళ్ళందరికీ ఆత్మీయ తండ్రి అని అనుకుంటా. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి ఎవరండి? విశ్వాసులకు తండ్రి అనుమానంగా ఉండే వాళ్ళకి తండ్రి ఇదే అని అనుకుంటా. ఎవరైనా తోమా ఎంత భయంకరంగా ఉందో తెలిసి అనుమానం స్ట్రాంగ్గా ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా, ఆయన చేతులలో గాయాలైనవి కదా, ఆ గుర్తులను గుర్తుపెట్టి ఆ గాయాలను నా వేలు పెట్టి డొక్కలో కూడా పడిచారు కదా, డొక్కలో కూడా నా చెయ్యి పెట్టి అప్పుడు నమ్ముతాను ఆయనే యేసు లేచాడని నమ్ముతాను అన్నాడు. దేవుణ్ణి అంత నమ్మాలి. కొంతమంది అంటారు ఆయన నా ముందు కనబడితే నమ్ముతాను, ఆయన నాకు ఈ పని చేసి పెడితే నమ్ముతాను. ఇలాగ అనుమానాలు పెరిగిపోయి సండే టు సండే వచ్చేలోపు యేసు ప్రభు ఎప్పుడు ఎవరికి ఎక్కడ ప్రత్యక్షం కాలేదు. తర్వాత ప్రభు అనుకున్నాడు, తోమాలో అవిశ్వాసం ఎక్కువైపోతుందేమో, నాకు ఇంకా దూరం అయిపోతాడేమో, ఆయన మార్చాలనుకున్నాడు. యేసు ప్రభు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? మళ్ళా 8 దినాలు అయిన తర్వాత ద సేమ్ డే మళ్ళా పునరుద్ధరణ. యేసు ప్రభు శిష్యులు అక్కడే కూర్చున్నారు, అదే ప్రాంతంలో కూర్చున్నారు, అలాగే తలుపులు కిటికీలు మూసేసుకుని కూర్చున్నారు. సడన్ గా మళ్ళా యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్తే అలయ్యా ప్రత్యక్షమై మళ్ళీ ఏమన్నాడు చెప్పండి, మీకు సమాధానము కలుగును గాక. యేసు ప్రభు ఎవరికి ఎక్కడ ప్రత్యక్షమైన ఆయన ఇచ్చేది పీస్ ఆఫ్ మైండ్. ఫస్ట్ మనుషులకు కరువు అయింది, అది ఒకటే. ఏం కరువులో ఉన్నారు? ఆహారం కరువు కాదు, డబ్బులు కరువు కాదు, ఏ కరువులో ఉన్నారు? సమాధానం కరువు. ఎప్పుడు ఏదో గర్వి ఆందోళన కలవడంతో ఉంటారు. దాన్ని ఇచ్చేవాళ్ళు మనుషులు కాదు, యేసు ప్రభు ఒక్కడే ఇచ్చేవాడు. ఆయనకు ఒక పేరు ఉంది. ఏం పేరు అది? సమాధానకర్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనే సమాధానకర్త. వచ్చాడు, సమాధానం ప్రకటించాడు. వెంటనే తోమా దగ్గరికి వెళ్ళి అన్నాడు, తోమా ఇదిగో చూసుకోవయ్యా, నా ఏ గుర్తుపడతాను కదా, నా చేతుల్లో కాళ్ళల్లో ఈ సూది మేకలు గాయాలు చూసుకో, చూసుకో దా డొక్కలో కూడా పొడుచుకో, ఏలు పెడతా చేయి పెడతా పెట్టుకున్నాడు. వెంటనే రియలైజ్ అయ్యాడు, గ్రహించాడు, నేను చేసింది తప్పి, నేను అన్న మాటలో తప్పి అని గమనించి వెంటనే అంటాడు. ఏమన్నాడు తెలుసా? తోమా అన్నమాట, తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అని. ఈ కన్ఫెస్ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ గాడ్. ఆయన గుర్తించాడు, యేసు క్రీస్తే దేవుడు. రెండు చేతుల దేవుని స్తోత్రం చెప్తావా? అప్పటి వరకు యేసు ప్రభుని ఏమన్నాడు ఆయన? ఏమనేవాళ్ళు వాళ్ళందరూ యేసు ప్రభు శిష్యులు, బోధకుడు అనేవాళ్ళు, రబ్బుని అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు తోమా? ఏమంటున్నాడు? ప్రభువా నా దేవా. అంటే యేసు ప్రభుని దేవుడుగా ఉద్దేశిస్తున్నాడు. ఎవరైనా ఇప్పుడు ఆయనలో ఉన్న అనుమానం ఉందా పోయిందా? వేళ్ళ కంటే ఎక్కువ విశ్వాసం పెరిగింది. దేవుడు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. చూడండి, దేవుడు ఎవరి బలహీనతలను చూసి పక్కన పెట్టేవాడు కాదు. ఒకటి తెలుసుకోండి, మనుషులైతే మీ బలహీనతలు చూసి మీరు తల్లిదండ్రులను పక్కన పెడతారు. దావీదు బలహీనతను చూసి తల్లిదండ్రులు గొర్రెలను అప్పచెప్పారంట, గొర్రెలు కాసుకోరాడు. కానీ దేవుడు ఆయనలో ఉన్న బలాన్ని చూసి రాజుగా సింహాసనాన్ని అప్పచెప్పాడు. దేవుడికి స్తోత్రం చెప్తామా? తల్లిదండ్రులు కొంతమంది పిల్లలు రెండు చదువు రాదురా అని పక్కన పెడతారు. కానీ దేవుడు వాళ్ళలో ఉన్న బలాన్ని చూసి కలెక్టర్లు చేస్తాడు, హల్లెలూయా, ప్రవక్తలు చేస్తాడు. మనం బలహీనతను చూస్తాం, కానీ దేవుడు మనలో ఉన్న బలాన్ని చూస్తాడు. హల్లెలూయా. పేతురికి ఏం తొందరపాటు ఎక్కువ? దేవుడు పక్కన పెట్టాడా? నువ్వు గాబరా పడతావురా బాబు, పక్కనుండని పెట్టాడా? దేవుడు వాడుకున్నాడు లేదా? పేతురు నడిచి వెళ్తా ఉంటేనంట, ఆయన నీడ పడిన చచ్చిపోయిన వాడు తిరిగి లేచారంటే ఎంత బలంగా వాడుకున్నాడండి. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తోమా అనుమాన పక్షే, కానీ ఇది అనుమానపడే ఇటు నాకెందుకని దేవుడు వదిలిపెట్టాడా? మనలో బలహీనత ఉంటే
ఆ బలహీనతను బట్టి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా పక్కన పెట్టేవాడు కాదు. మన బలహీనతను బట్టి మనుషులు పక్కన పెడతారు. ఈయన కాపు ఎక్కువని పక్కన పెడతాడు, వీడు పిలుకోడని పక్కన పెడతాడు, వీడు చదువు రాదని పక్కన పెడతాడు, వీరు అజ్ఞానాన్ని పక్కన పెడతాడు, వీడు సరిగ్గా పనిచేయాలని పక్కన పెడతాడు. కానీ దేవుడు అలాగ పక్కన ఎప్పుడు పెట్టేవాడు కాడు. తోమని పక్కన పెట్టలేదు, వీడు అనుమానపోడు, వీళ్ళు విశ్వాసం లేదు, వీళ్ళు ఎందుకు ఆడుకోవాలని దేవుడు అనుకున్నాడా? అనుకుంటే భారతదేశానికి సువార్త వచ్చేది కాదు. హల్లెలూయా. భారతదేశానికి సువార్త ఎవరు తీసుకొచ్చారండి? ఈ రోజుల్లో చాలా మంది అజ్ఞానం తెలియక ఏమంటున్నా తెలుసా? అమెరికా వాళ్ళు తెచ్చారంట, ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చారంట సువార్త. అమెరికా వాళ్ళు భారతదేశం అంతా సువార్త నింపారంట. అమెరికా వాళ్ళు కాదు, ఎప్పుడు వచ్చిందో తెలుసా సువార్త భారతదేశానికి? క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే అపొస్తలుడైనటువంటి సెయింట్ థామస్ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో మలబార్ అనేటువంటి ప్రాంతంలో ఆయన అడుగు పెట్టాడు. హల్లెలూయా. ఆ ప్రాంతాన్ని, ఆ రాష్ట్రాన్ని, లేకపోతే అప్పుడు రాష్ట్రాలు అనేవాళ్ళకి దేశం అనేవాడు, కేరళ దేశం, కేరళ రాజ్యం అనేవాడు, కేరళ కింగ్డమ్, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అయినటువంటి గండోపరోస్ అనేటువంటి ఆయన, ఆయన కొన్ని కట్టడాలు కట్టాలనుకున్నాడంట, కొన్ని అంతఃపురం బిల్డింగ్స్ కట్టాలనుకున్నాడు. ఎవరు మంచి ఇంజనీర్ దొరుకుతాడని చూశాడంట. ఎక్కడ దొరికాడో తెలుసా? ఇస్రాయల్ దేశంలో యేసుప్రభు శిష్యుడైనటువంటి తోమయ, ఈ సార్ మంచి మంచి ఇంజనీర్, ఆర్కిటెక్ట్ ఇంజనీర్, ఈయన దొరికాడంట ఆయనకి. హల్లెలూయా. ఆయన రప్పించుకున్నాయంట, ఆయన అంతటికి ఆయన రాలా. దేవుని ప్రణాళిక చూడండి. భారతదేశానికి సువార్త ప్రకటించాలి, భారతీయులను పరలోకంలోనికి చేర్చాలి అనే ప్రణాళికతో దేవుడు తోమని పంపించాడు. తోమని ఎవరు రప్పించుకున్నారంటే గండోపరోస్ అనేటువంటి రాజు రప్పించుకున్నాడు. ఆయన రప్పించుకుని ఆయన పనులు అప్పచెప్పడానికి తీసుకొచ్చాడు. ఈయన పనులు చేస్తా ఉన్నాడు, సువార్త చెప్తా ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, పనులు చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు అంట రాజుగారు తమ్ముడు కుమార్తె చచ్చిపోయినట్ట, ఏమని వస్తున్నాడు, అందరూ ఏడుస్తూ ఉన్నారు, వయసు కాకుండా చచ్చిపోయింది, చాలా దుఃఖంతో ఉన్నారు. ఎవరో రాజుగారు చెప్పారంట, రాజుగారు రాజుగారు మీకు పని చేయడానికి ఇస్రాయల్ దేశం నుండి వచ్చినటువంటి థామస్ అనేటువంటి ఆయన, ఆయన ఏదో కొత్త సువార్త, కొత్త బాధ తీసుకొచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తా ఉంటే దెయ్యాలు పట్టిన వాళ్ళు విడుదల పొందుతున్నారు, రోగులు స్వస్థత పొందుతున్నారు, ఏదో కొత్త బాధ చెప్తున్నాడండి. ఆయన ఒక మాట కూడా అన్నాడు, చచ్చిపోయిన వాళ్ళు కూడా యేసుప్రభు లేపుతాడని చెప్తున్నాడు. ఈ ఆయన ఏదో పిలవండి, పాప కోసం ప్రార్థన చేసి లేపుతాడేమన్నాడు. అప్పుడు ఆయన పిలిపించుకున్నాడు. తోమ వచ్చి ఆ చిన్న పాప కోసం ప్రార్థన చేస్తే ఆ పాప లేచి కూర్చుందంట. దేవునికి స్తోత్రం చెబుతామా? లేదయ్యా. పాప లేచి కూర్చున్నప్పుడు రాజుగారు చెప్పాడు. అప్పుడు రాజులు ఎవరో తెలుసా? కేరళ రాష్ట్రాన్ని పరిపాలించే రాజులు బ్రాహ్మిన్స్. మొట్టమొదటిగా భారతదేశంలో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు ఎవరంటే కేరళ బ్రాహ్మిన్స్. వాళ్ళు అంగీకరించారు. అప్పుడు ఆ రాజు ఒక ప్రకటన చేశాడు, కేరళ రాష్ట్రం అంతా కూడా ప్రకటించాడు. ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తే నిజమైన తోమా ప్రకటించేటువంటి ప్రభువే నిజమైన దేవుడు, ఆయన మీరు అందరు నమ్ముకోండి, ఆయన ఆరాధించండి, ఆయన రక్షకుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని ఆయన ప్రకటన చేసిన తరువాత హల్లెలూయా కేరళ రాష్ట్రం అంతా యేసు ప్రభుని అంగీకరించారు, నమ్ముకున్నారు. బ్రాహ్మిన్స్ అందరూ యేసు ప్రభుని. అందుకే ఈ రోజున కేరళ రాష్ట్రం అంతా కూడా క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కేరళ నుండి ఆయన ఆ పక్క నుండి పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళాడు. తమిళనాడు రాష్ట్రంలో యేసుప్రభు సువార్తను ప్రకటించాడు. ఆయన ద్వారా సువార్త భారతదేశానికి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో కొంతమంది ఆయన మీద కుట్ర చేసి, ఒక రోజున ఆయన గుహలో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు బైడాలతో పొడిచి దాక్షిణ్యంగా చంపేశారు ఆయన్ని. హల్లెలూయా. చంపాడు. పవిత్రుడైనటువంటి పరిశుద్ధుడైన తోమ రక్తం భారతదేశంలో చిందించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యుడైన తోమ భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. అనేకులు ప్రభు తట్టు తిప్పాడు. ఆయన సువార్త విత్తనాల్ని భారతదేశంలో విత్తాడు. ఈరోజు మొట్టమొదటిగా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మలబార్ అనేటువంటి ప్రాంతంలో కేరళ రాష్ట్రంలో సెయింట్ థామస్ అనేటువంటి చర్చి, ఫస్ట్ చర్చ్ అక్కడ స్థాపించబడింది. ఈ రోజున ఇన్ని లక్షల మంది విశ్వాసులు
యేసుప్రభుని నమ్ముకుంటున్నారంటే మొట్టమొదట ఎవరండి బీజం వేసింది? తోమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తోమా అని ప్రభువు రక్షించాడు, ప్రభువు శిష్యుల్లో చేర్చుకున్నాడు, ఆయన అభిషేకం ఇచ్చాడు, ఆయన అధికారం ఇచ్చాడు, ఆయన యొక్క లోపాలని సరిచేసి ఒక బలమైన సాధనంగా నిలబెట్టాడు. వచ్చి భారతదేశాన్ని రక్షించే సాధనంగా దేవుడు తోమాను వాడుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా.